విశ్వాసాన్ని పెట్టుబడిగా పెట్టాలి. విశ్వాసం అంటే ఏమిటి? దెర్ ఆర్ టూ వర్డ్స్ ఇన్ తెలుగు. తెలుగులో రెండు వర్డ్స్ ఉన్నాయి, నమ్మకము విశ్వాసము. చెప్పండి ఒకసారి. నమ్మకము యొక్క పీక్ స్టేజ్నే విశ్వాసము అంటాం. నమ్మకం యొక్క పీక్ స్టేజ్నే ఏమంటాం? విశ్వాసం అంటాం. అంటే నమ్మకం అనేది ఎలా ఉంటుందంటే, సంథింగ్ లైక్ ఇప్పుడు మీ అందరూ చైర్స్ మీద కూర్చున్నారు కదా, ఓకే, యు నో దట్ ద చైర్ విల్ హోల్డ్ యూ అప్. మీకు ఆ చైర్ మిమ్మల్ని ఆపుతుందని తెలుసు, అందుకే రెండు కాళ్ళు కూడా పైకెత్తి కూర్చోగలరు. ఎందుకంటే దానికి నాలుగు కాళ్ళు ఉన్నాయి, నేను భూమి నేను గాల్లో అలా లేచి కూర్చున్నా కానీ అది ఆపుద్దని తెలుసు. అదే చైర్ తీసి కూర్చోండి, రెండు కాళ్ళు పైకెత్తండి, ఎత్తగలమా? డెమాన్స్ట్రేట్ చేయడానికి నాకు ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి చేయట్లేదు, కానీ కెన్ వీ? బట్ ఎవరైతే క్యాన్ అనగలరో వాళ్ళే విశ్వాసము వీరులు. స్తోత్రం. ఐ కెన్ సిట్ ఈవెన్ వితౌట్ చైర్ బికాజ్ మై గాడ్ హోల్డ్స్ మీ అన్న వాళ్ళే విశ్వాస వీరులు. దేవునికి స్తోత్రం. బిలీవింగ్ దట్ విచ్ ఇస్ ఇంపాసిబుల్ టు బి పాసిబుల్ ఇన్ గాడ్స్ సైట్ అండ్ విత్ యూ ఈజ్ ద ఫెయిత్. దేవునికి స్తోత్రం. విశ్వాసము అంటే అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది అనే విషయాన్ని హెబ్రీ గ్రంథకర్త తెలియజేస్తున్నాడు 11వ వచనంలో. ద ఫెయిత్ ఈస్ దట్ మేకింగ్ పాసిబుల్ విచ్ ఆర్ ఇంపాసిబుల్ అండ్ బిలీవింగ్ దట్ విచ్ ఆర్ ఇన్విజిబుల్ టు బి విజిబుల్. దేవునికి స్తోత్రం. విశ్వాసం అనేటువంటిది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము. ఏంటంటే నిరీక్షణ అంటే ఏంటి? ఇంకా అది లేదు కానీ వస్తుంది అని దాన్ని నిరీక్షించగలగడమే విశ్వాసం అంటే. దానిలో టు ద పీక్ స్టేజ్ మనం చేయగలగాలి. గమనించాలి, ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఫెయిత్. జాగ్రత్తగా గమనించాలి, మన అనుదిన జీవితంలో అండి మనకి కావాల్సింది ఇది, ద ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఫెయిత్. వి హావ్ టు ఇన్వెస్ట్ ఫెయిత్ ఎవ్రీడే ఫర్ ఎవ్రీ రీజన్, ఫర్ ఎవ్రీ టాస్క్, ఎవ్రీ ట్రయల్ అండ్ టెంప్టేషన్, స్ట్రగుల్, ప్రతి రోగానికి, వ్యాధికి, బాధకి, కరువుకి, కష్టానికి, నష్టానికి, మానసిక క్షోభకి, ఎనీథింగ్ దట్ డిప్రెస్ యువర్ హార్ట్, యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఫెయిత్ అండ్ సే దట్ లార్డ్ యూ విల్ బెటర్ మై లైఫ్ యాజ్ ద డేస్ టు కమ్ బై. దేవునికి స్తోత్రం. Lord, you can better my life as the days come by. Na jeevithanni nuvu sari chestavu kabatti, na jeevithanni nuvu adbhutamga maarustavu kabatti, nenu ala maarustavani viswasinchi nenu naa yokka viswasanni invest chestunnanu tandri. I put my faith on you that you can do miracles when I make myself believe it. Nenu dani ganaka nammagaligite samastamu saadhyam chestavu prabhu అని మనము విశ్వసించగలగాలి. దేవునికి స్తోత్రం. ఇన్వెస్ట్ ఫెయిత్ ఎవ్రీ డే ఆఫ్ యువర్ లైఫ్. వీ ఇన్వెస్ట్ లాట్ ఆఫ్ మనీ ఇన్ ద బ్యాంక్స్, వీ ఇన్వెస్ట్ లాట్ ఆఫ్ టైమ్ ఎవ్రీవేర్. యు నో వాట్, టైమ్ ఈజ్ మనీ. ఇఫ్ యూ వేస్టింగ్ యూర్ టైమ్, యు ఆర్ సింప్లీ వేస్టింగ్ యూర్ మనీ. దెర్ ఆర్ పీపుల్ ప్రపంచంలో సెకండ్కి కొన్ని లక్షలు సంపాదించే, కోట్లు సంపాదించే గొప్ప గొప్ప బిజినెస్ పీపుల్ ఉన్నారు సెకండ్కి. యు అండర్స్టాండ్ దాట్? దే నో ద వాల్యూ ఆఫ్ టైమ్. వాళ్ళకి మనకి ఉన్నది 24 గంటలే, బట్ వీ వేస్ట్ లాట్ ఆఫ్ టైమ్. ప్రేమని దేవుని బిడ్డలారు ఆలోచించాలి, ఇన్వెస్ట్ యువర్ టైమ్ ఇన్ వేర్? ఇన్ గాడ్స్ ప్రెజెన్స్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో సమయాన్ని వెచ్చించడం ఏదైతే ఉందో అది నీ జీవితానికి, నీ పరలోక జీవితానికి, పరలోకంలో నువ్వు జీవించబోయేటువంటి ఆ జీవితానికి నువ్వు విశ్వాసాన్ని, నీ సమయాన్ని ఏం చేస్తున్నావు? ఇన్వెస్ట్ చేస్తున్నావు. కీ, ద ఇన్వెస్ట్మెంట్ ఈస్ ద కీ ఆఫ్ యువర్ సక్సెస్. దేవునికి స్తోత్రం. ఇన్వెస్ట్మెంట్ ఈస్ ద కీ ఆఫ్ యువర్ సక్సెస్. ఐఎమ్ టెలింగ్ యు లవ్ ఇన్ దిస్ కేర్ఫుల్లీ. ఒకసారి నేను కొన్ని పరిశీలిస్తూ ఉన్నా బయట, చాలా పరిశీలిస్తూ ఉంటే అనిపించింది, ఎక్కడో కొన్ని 100 అడుగుల ఎత్తునటువంటి కొండ మీద గుడి కడితే, వినండి, ఎంతో దూరం ఉన్నా కానీ ప్రజలు వెళ్ళి
అక్కడ ఏముందో చూడని వెళ్తున్నారు. అక్కడ ఎందుకు అంత పెద్దది కట్టాడు? అక్కడ ఎందుకు అంత మంచిది కట్టాడు? అసలు అక్కడికి ఎందుకు అందరు వెళ్తున్నారు? నేను కూడా వెళ్ళాలి. గమనించండి, కొన్ని చర్చెస్ ఉన్నాయి అవుట్ ఆఫ్ సిటీలో ఎక్కడో దూరం ఉంటాయి, బట్ అక్కడికి చాలామంది వెళ్తూ ఉంటారు. కొన్ని గుళ్ళు ఉంటాయి, కొండల మీద ఉంటాయి, ఎంతో పెద్ద కొండల మీద ఉంటాయి, అయినా వెళ్తూ ఉంటారు. ఎందుకంటే వారు ఇన్వెస్ట్ చేసినటువంటిది అలాంటిది, విశ్వాసాన్ని ఇన్వెస్ట్ చేశారు. నేను వాళ్ళ గురించి నేను చెప్పట్లేదులే, కానీ వాళ్ళ పేర్లు అవసరం లేదు, కానీ చెప్తున్నాను, ఇఫ్ యూ ఇన్వెస్ట్ యువర్ ఫెయిత్ యూ విల్ సీ ద మిరకల్స్. దేవునికి స్తోత్రం, నువ్వు మిరకల్స్ చూడగలవు. నేను దీని గురించి ఆలోచిస్తూ ఉంటే గాడ్ వాజ్ స్పీకింగ్ టు మీ, యునో ద పీపుల్ హూ ఇన్వెస్టెడ్ దే ఫెయిత్ దే హ్యావ్ సీన్ మిరకల్స్, గ్రేటెస్ట్ మిరకల్స్. అండ్ ఐ గాట్ ఇన్ టు ద పర్సన్, యునో వీ కాల్ హిమ్ లైక్ అ ఫాదర్ ఆఫ్ ఫెయిత్, యూనో విశ్వాసులకు తండ్రి అని పిలువబడేటువంటి అబ్రహాము గురించి చూస్తూ ఉంటే, ఆయన తన యొక్క విశ్వాసాన్ని ఎట్లా పెట్టుబడిగా పెట్టాడో నాకు ఆశ్చర్యం వేస్తూ ఉంది. ఆయన ఎందుకు పెట్టుబడి పెట్టాడు తెలుసా? లార్డ్ ఐ హియర్ యూ, నేను నీ మాట వింటున్నాను, నువ్వు లేచి ఎల్లమని చొప్పున చోటుకి వెళ్తాను నేను, అయితే నువ్వు నన్ను బ్లెస్ చేయాలి. యూ హ్యావ్ టు బ్లెస్ మీ లార్డ్ అండ్ గాడ్ హింసెల్ఫ్ సెడ్ దట్ ఐ విల్ బ్లెస్ యూ ఇఫ్ యూ ఒబే మై విల్ అండ్ ఇఫ్ యూ ఒబే మై కాల్. దేవునికి స్తోత్రం. హెబ్రూ రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం మనం చూస్తే, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనున్న ప్రదేశమునకు బయలువెళ్ళను, మరియు ఎక్కడికి వెళ్ళవలెను అది ఎరుగక బయలువెళ్ళను. విశ్వాసమును బట్టి అతడు అతనితో ఆ వాగ్దానమునకు వారసులైన సమాన వారసులైన ఇస్సాకు యాకోబుని వారు గుడారములో నివసించుచు అన్యజనుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దాత దేశంలో పరవాసులయ్యిరి. 11వ 10వ వచనం చూడండి చాలా కేర్ఫుల్గా. ఏలయనగా దేవుడు దేనికి శిల్పి అయి నిర్మాణికుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూడటం అంటే ఏంటి? ఇన్వెస్ట్. స్తోత్రం. ఎదురు చూడటం అంటే ఏంటి? ఇన్వెస్ట్. He invested his faith for the true and wonderful city of God, that is heaven. Hallelujah. యహలోకంలో దేవుడు తన్ని పిలిచాడు. ఓకే, నీ యొక్క సమాజాన్ని లేకపోతే నీ యొక్క తల్లిదండ్రుల్ని నీకున్నటువంటి వారిని విడిచిపెట్టి వచ్చేసాయి, నేను చూపించే ప్రదేశానికి వెళ్ళిపో అని చెప్పాడు. కానీ ద ట్రూ ఫెయిత్ ఫర్ అబ్రహాం ఈజ్ టు నాట్ టు స్టే జస్ట్ హియర్ ఆన్ దిస్ ఎర్త్ బట్ టు గో టు గాడ్ అండ్ స్టే విత్ హేమ్. దేవునికి స్తోత్రం. అందుకే పరదేశం ఏమంటామో తెలుసా అండి? అబ్రహాము, యాక్చువల్ ఇంగ్లీష్లో ద బోజమ్ ఆఫ్ అబ్రహాం అంటాం పరదేశ్ని. పారడైజ్ అంటే ద బోజమ్ ఆఫ్ అబ్రహాం అంటాం తెలుగులో. మనకి అబ్రహాము రొమ్మున ఆనుకునుటకు అని లూకాసు వార్త 16వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ధనవంతుడు అబ్రహాము రొమ్మున ఆనుకోవడానికి దాని అర్థం ఏంటంటే, అబ్రహాం ఎక్కడున్నాడో పరదేశులో ఉన్నాడు కదా, ఆ పరదేశికి వెళ్ళాడు అని అర్థం. అంటే పరదేశ్ అంతా కూడా అబ్రహాముకి సంబంధించి, లేకపోతే అబ్రహాము దానికి ఇన్ఛార్జ్, లేకపోతే హీఈస్ ద సీనియర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆయనకి అలాంటి పేరుని దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ప్రేమని దేవుని బిడ్డలారా, అక్కడ నాకు ఎంత అద్భుతమైందో తెలుసండి ఆ మాటలు. యాలేనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచు ఉండెను. దిస్ ఇస్ కాల్డ్ ఫెయిత్ ఇన్వెస్ట్మెంట్, ది ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఫెయిత్. ప్రేమని దేవుని బిడ్డలారా, వెళ్ళు అంటే ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియకుండా బయలుదేరలేడు. అండ్ గాడ్ షోడ్ హిమ్, ఈ ప్రదేశాన్ని మొత్తం ఇస్తాను అబ్రహాం, నీకు నీ సంతానికి ఇస్తాను అబ్రహాం. అబ్రహాం దేవుడు పిలిచినప్పుడు, ఆయన అబ్రహాంగా ఉన్నప్పుడు ఆయనకి పిల్లలు ఎవరు లేరు. He was 75 years and God called him. Na 75 samshala appudu devudu pilichadu aayini. Aayanoka vigraharadhana lo nundi vachinatundi vaadu. Mesopotamia pranthamlo, Babelu pranthamlo vaaru akka nivasam chese vaaru. Aa nadi chuttuprakkala, Euphrates nadi chuttuprakkala vaaru undetundi vaaru. Aa tega Shemu vamshavali అక్కడ నివాసం చేశారు. ఆ షేము వంశాల నుంచి దేవుడు తెరాహును ఎన్నుకొని తెరాహులో నుండి అబ్రహాంను దేవుడు పిలిచాడు. దేవునికి స్తోత్రం. ప్రేమని దేవుని బిడ్డలారా, అయితే అబ్రహాము దేవుని మాట విన్నాడు. హీ ఇన్వెస్టెడ్ హిస్ ఫెయిత్ ఇన్ గాడ్స్ కాల్
టు బి బ్లెస్డ్ ఆశీర్వదించబడాలంటే నువ్వు విశ్వాసాన్ని పెట్టుబడిగా పెట్టాలి. స్తోత్రం. నీ సమయాన్ని పెట్టుబడిగా పెట్టాలి, నీ ప్రార్థనని పెట్టుబడిగా పెట్టాలి. ఒకసారి నీ మాట నేను నా స్టేటస్లో పెట్టాను, ప్రేయర్లెస్ పర్సన్ ఈజ్ ప్రైస్లెస్ పర్సన్. అంటే విలువ లేనివాడు అని అర్థం. ప్రార్థన లేనివాడు విలువ లేనివాడు. తెలుసా, ప్రార్థన ఎంత ఇన్వెస్ట్ చేస్తామో విశ్వాసముతో అంతగా దేవుని కార్యములు చూస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇన్వెస్ట్ యువర్ ఫెయిత్ ఫర్ యువర్ బెటర్ ఫ్యూచర్. డోంట్ డిపెండ్ ఆన్ యునో నెక్స్ట్ రూమ్ పర్సన్, యువర్ ఫ్రెండ్, యువర్ అంకుల్, మీ బాబాయ్, పెద్ద నాన్న, పెద్దమ్మ, అత్తమ్మ, వాళ్ళు కాదు నీ లైఫ్ని డిసైడ్ చేయాల్సింది, దేవుడు చేయాలి. దేవునికి స్తోత్రం. పుట్ యువర్ లైఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ టు గాడ్స్ హ్యాండ్స్. గాడ్ విల్ బ్లెస్ యూ, గాడ్ విల్ లిఫ్ట్ యూ అప్ అప్. దేవునికి స్తోత్రం. అన్నీ విడిచిపెట్టి వచ్చేసాడు. దేవుడు అన్నాడు తెలుసా, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేదును, నీవు ఆశీర్వాదముగా ఉండుము. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించు వారిని శపించదును. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడిన నీ అబ్రహాముతో అనగా. ఎంత గొప్ప మాట! ఆది కన్నా 12వ అధ్యాయంలో మనం చూస్తాం దేవుడు చెప్తున్నాడు, నువ్వు లేచి నేను చెప్పే చోటుకెళ్ళు, అక్కడ నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ప్రేమని దేవుని బిడ్డలారా, అబ్రహాము తన విశ్వాసాన్ని ఇన్వెస్ట్ చేశాడు. ఏం చేశాడండి? ఇన్వెస్ట్ చేశాడు. కాబట్టి మనకు బ్లెస్సింగ్స్ ఎలా వస్తాయండి చెప్పండి? ఎలా వస్తాయండి బ్లెస్సింగ్స్? ఎంత గొప్ప మాట! నా మెసేజ్లో నేను చేర్చుకోలేదులే, కానీ నేను గుర్తొస్తున్నాడు అందుకు చెప్తున్నాను. You know, the Peter was, he was investing his faith in Jesus Christ. ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభువారు నీటి మీద నడుచుకుంటూ వస్తుంటే రాత్రి 3వ జామున ఎర్లీ ఇన్ ద మార్నింగ్ లైక్ 3 o'clock ఆ టైంకి యేసుక్రీస్తు ప్రభువారు నీటి మీద నడుచుకుంటూ వస్తుంటే అప్పటికే వీళ్ళు బాగా తుఫాను గాలి చేత చీకటిలో చాలా భయంకరంగా వాడు నిండిపోయేటువంటి పరిస్థితిలో ఉండి భయపడుతున్న సమయంలో యేసుని చూసి భూతమని వారు భయపడినప్పుడు యేసు నేనే అన్నాడు. అసలు ఆ మాట ఇస్ డిఫరెంట్, యూనో, ఆ మాట చాలా డిఫరెంట్. నేనే ఐ యామ్. స్తోత్రం, హల్లెలూయా. ప్రేమని దేవుని బిడ్డలారా, ఆలోచించాలి. కాబట్టి ఈ పేతురు ఏం చేశాడు? ఫస్ట్ హిస్ ఫెయిత్ ఇన్వెస్ట్మెంట్, వాడలో నుంచి ఆ యొక్క షిప్లో నుంచి కాలు బయట పెట్టాడు. ఆ నీళ్ళు ఎంత తెలీదా? అంతకుముందు వరకు నీళ్ళు వాళ్ళ మీద పడలేదా? ఓ అమ్మో రక్షించను నడిచిన వాళ్ళు పేతురు లేడా? యేసుని చూసి విశ్వాసాన్ని ధైర్యాన్ని తెచ్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రభువా నీవే అయితే, ఇఫ్ యు ఆర్ ద వన్ లార్డ్ లెట్ మీ ఆల్సో వాక్ విత్ యు. మిగతా 10-11 మంది వాళ్ళు ఉండరే, నీకెందుకు రే, నువ్వు వద్దురా, ఆయన అయితే దేవుడురా, లేకపోతే ఆయన అయితే మన గురువు గారురా అని ఆయన డిస్టర్బ్ చేసి ఉండొచ్చు, లేదంటే ఆయన డిసప్పాయింట్ చేసి ఉండొచ్చు. మరి అప్పుడు ఆ రోజున ఏం జరిగింది మనకు తెలియదు, కానీ పేతురు మాత్రం ఏం చేశాడు? కాలు మోపాడు. దేని మీద? నీటి మీద. నీటి మీద నడిచినటువంటి వారిలో యేసుక్రీస్తు ప్రభువారి తర్వాత పేతురు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. తర్వాత మునిగిపోయాడు ఆయన, సెకండరీ మ్యాటర్. ఫస్ట్ నడిచాడుగా కొంత దూరం అయినా. ఏ చూడరా, హల్లెలూయా. డోంట్ ఆల్వేస్ సీ ద నెగిటివ్ పాయింట్స్ ఆఫ్ పీపుల్, look at the positive points also, because no one have done just like Peter has done. Devuniki stotram. Peter petru gar durugu sobhayam avochu galin chuchu munigipoyindochu, gaani munduga ontraga nadichadu aa tarata devunto nadichadu vaadi degiriki. Devuniki stotram. God will give you the faith when you lose the faith. Nee investment aipothe, nee pettubadi aipothe, nu bayapadite devudu vachi ninnu pattukoni nenu neeku ippudu ఇస్తా. ఐల్ గివ్ యూ ద ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఫెయిత్, కమ్ వాక్ విత్ మీ టుగెదర్ టు ద బోట్. ఎంత గొప్ప మాట! హల్లెలూయా, హల్లెలూయా. ముందుకెళ్ళట్ల ప్రసంగం ప్రభువా, బికాజ్ ఐఎమ్
I'm just going deep inside. I love it. I love it. We see also Sarah. Sarah nu kuda chuste విశ్వాసం బట్టి శారయు వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడని ఎంచుకొనెను గనుక తాను వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. షీ వాజ్ ప్రెగ్నెంట్ ఎట్ ద టైమ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 90 ఇయర్స్. 90 సంవత్సరాలప్పుడు శారా గర్భం ధరించింది. ఇక్కడ 70 సంవత్సరాలప్పుడు ఎవరిని గర్భం ధరించారని చెప్పండి. టీవీ 9, మహా టీవీ, టీవీ 5 అన్నీ మొత్తం క్యూ కట్టేసి వాట్ ఏ వండర్ఫుల్ ఇట్ ఈస్ అసలు యాక్చువల్లీ ఇప్పుడు ఇప్పుడు అని ఓ మొత్తం ఇక 100 మంది వచ్చి అదే వింతలా చూస్తూ ఉంటారు. ఏమా రైట్? బట్ ప్రపంచంలో కొంతమంది కొంచెం ఏజ్ అయిన తర్వాత కూడా యూనో పిల్లలు కన్న వాళ్ళు ఉన్నారు. బట్ వీఆర్ టాకింగ్ అబౌట్ శారా, అండ్ శారా వాస్ యూనో షీ గాట్ ప్రెగ్నెంట్ అట్ ద ఏజ్ ఆఫ్ 90 ఇయర్స్. అప్పుడు ఆవిడ యూనో గర్భం ధరించింది. ఎలాగండి చెప్పండి, ఎలాగండి చెప్పండి, ఎలాగండి? విశ్వాసం. ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఫెయిత్ మై ఫ్రెండ్స్, ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఫెయిత్. వాట్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ ఫెయిత్? నథింగ్ ఇంపాసిబుల్ ఫర్ ఫెయిత్ ఇఫ్ ఓన్లీ యూ డూ ఇట్. దేవునికి స్తోత్రం. అందుకే యేసుక్రీస్తు ప్రభువు తన యొక్క ప్రసంగంలో ఒక మాట చెప్తూ అన్నాడు, ఆవగింజ ఎంత విశ్వాసం ఉంటే అన్నాడు. ఎంతండి ఆవగింజ ఎంత ఉంటుందండి? ఫర్ ఎగ్జాంపుల్ కింద పడింది అనుకోండి, కనబడిన కూడా కనబడదు, అంత చిన్నది, విత్తనాల్లో చాలా చిన్నది. ఆవగింజ ఎంత విశ్వాసం ఉంటే అని అన్నాడు. పనస పండు అంత అనలా, పుచ్చకాయ అంత అనలా, ఆవగింజ అంత అంటే ఏంటి? అంత చిన్న విశ్వాసం, అమౌంట్ ఆఫ్ ఫెయిత్, అంత చిన్న విశ్వాసాన్ని కూడా మనం పెట్టడానికి సందేహపడుతూ ఉంటాం అని దేవుడు చెప్పాడు. ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండను తీసుకెళ్ళి సముద్రంలో పడమంటే పడిపోదని అన్నాడే. మనకెందుకు జరగట్లా ఆ విషయాలన్నీ? వై ఆల్ దట్ నాట్ హ్యాపెనింగ్ విత్ అస్? ఎందుకు జరగట్లేదు అవన్నీ? ఎందుకంటే ఏం లేదు, విశ్వాసం లేదు. ఇదే ఒక ప్రసంగాన్ని పాస్టర్ చెప్పారంట. ఒక ఆవిడింది ప్రసంగం అంతా, అవునాయనా అవునాయనా ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తాను, ప్రార్థన చేస్తాను, ప్రభా మా ఇంటికి ఎదురుగా చెట్టు అడ్డంగా ఉంది నాయన, ఈ చెట్టును తొలగించిన ఆయన, ఈ చెట్టును తొలగించిన ఆయన ప్రార్థన చేసింది. ఓ ప్రార్థన చేసింది, కళ్ళు తెచ్చి చూసింది, చెట్టు ఏమో అక్కడే ఉంది. అప్పుడు అన్నంట, నేను అనుకున్నా అలా జరగదని. నువ్వు అనుకుంటే అలా జరుగుద్ది? నువ్వేమనుకోవాలి? ఇదిగో అదే కదా, వాట్ వి థింక్ ఆల్ ఇంపాసిబుల్ థింగ్స్. But God can move mountains with faith. Stotra. God can destroy the walls of Jericho by faith. Hallelujah. Jericho godala vishwasamu dwara devudu em cheyagaladu? Padadroyagaladu. Devuniki stotra. Vishwasamu dwara devudu surya chandrulu aapagaladu. Hallelujah. Yehoshua prarthana chesadu. I am wondering. Devudu enta goppa విశ్వాసాన్ని యెహోషువకి ఇచ్చాడు. యెహోషువ అసలు ఏమనుకుంటున్నాడు అసలు ఆయన? చాలాసార్లు మనం ఇదే అంటాం, ఏమనుకుంటున్నాడు ఆయన, ఎవరితో మాట్లాడుతున్నాడే అంటాం చూసారా? ఆ టైప్లో ఆయన అనుకున్నాడు, నేను ప్రార్థన చేస్తే నా దేవుడు సూర్యచంద్రుని ఆపేస్తాడు, నమ్మాడు, అంతే, కమాండ్ చేశాడు. ఆయన ఫెయిత్ మన ఫెయిత్ ఒకటేనా? ఎస్, అఫ్కోర్స్. ఆయన మనలాంటి మనిషేనా? ఎస్, అఫ్కోర్స్. బట్ వీ డోంట్ డూ వాట్ దే డూ. వాళ్ళు పెట్టినంత విశ్వాసాన్ని మనం పెట్టాం. ప్రభా సూర్యచంద్రులు ఆపినవాడివి, ఈ స్ట్రగుల్ నీకెంత నాయనా, ఆపే అనను. ప్రభా కనిగిపోతున్నాయని చాలా కురుంగిపోతాను, నాకెందుకు రోజు ప్రభా, వాట్ షుడ్ టు మీ ఫాదర్, ఇంతకాలం నేను ఎంత బాధపడుతున్నాను నీకు తెలుసా, అసలు నాకే ఏడుతూ కుమిలిపోతూ ఉపవాసం ప్రభా ఉపవాసం. ఆ రోజు యెహోషువ ఉపవాసం ప్రభా 40 రోజులు ప్రార్థన చేస్తాను, వచ్చి అది ఖచ్చితంగా ఆగిపోవాలనలా. Immediately he called and God answered. Devuniki stotram. It is the matter of faith. It is not the matter of, you know, what we call some kind of a ritual. Ritual kaadu, oka aacharam kaadu. Bhaktante. Vishwasam bhaktante. Devuniki stotram. Entha mandi karyalu chusaru atlaga? Okay, praise the Lord. You can lift your hands. Oh, yeah. Avvadu anukune kuda ayiniyandi. Annolu evaru chedilettandi? Great, praise the Lord. Hallelujah. You, why don't you? Yeah.
అందరం కదా, అందరం అందరి జీవితాల్లో అసాధ్యాన్ని సుసాధ్యాలుగా చూసాం. కానీ అవన్నీ చాలా చిన్నవే, పెద్ద పెద్ద వాటిని మనం చూడగలిగేటువంటి గొప్ప స్థితి మనకు దేవుడు ఇచ్చిన గాక. హల్లెలూయా. మెసేజ్ ఇస్ నాట్ గోయింగ్ ఫార్వర్డ్. సారాయి, సారాయి విశ్వాసాన్ని ఇన్వెస్ట్ చేసి చక్కని బిడ్డని పొందుకోగలిగింది. దేవుడు ఆమెను ఆశీర్వదించాడు. అంతేకాదు, మనకి ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది, ఫెయిత్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఆశీర్వాదం కొరకు, లేకపోతే ఏదో సమ్ మిరకల్స్ జరగడానికి కొరకు మాత్రమే కాదు. ఈవెన్ మన శోధనలో ఉన్నప్పుడు కూడా, దేవుడు మనల్ని టెస్ట్ చేసినప్పుడు కూడా, దేవుడు మనల్ని పరీక్ష చేసినప్పుడు కూడా మనకేం చేయాలి? విశ్వాసాన్ని పెట్టుబడి పెట్టాలా. స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసాన్ని ఎప్పుడు పెట్టుబడి పెడతావు బ్రదర్? అన్నీ ఉన్నప్పుడా, కావలసినవి దొరికినప్పుడా, సంతోషంగా ఉన్నప్పుడా, అప్పుడే కాదు శోధించబడినప్పుడు కూడా, పరీక్షించబడినప్పుడు కూడా మనం ఏం చేయాలి? విశ్వాసాన్ని పెట్టుబడిగా పెట్టాలి. దేవుడు చెప్పాడు అబ్రహాంతో, అబ్రహాం నీకు ఒక్కగా కుమారుడు ఉన్నాడు కదా ఇస్సాకు, తీసుకుంట్రా, నా కొరకు అర్పించు. హీ నెవర్ స్పోక్ ఇన్ ఎ సింగిల్ వర్డ్ అగేన్స్ట్ గాడ్. నెవర్ స్పోక్ ఇన్ ఎ సింగిల్ వర్డ్ అగేన్స్ట్ గాడ్. యూనో, విశ్వాసులు ఎదురు మాట్లాడరో దేవునికి, విశ్వాసము విధేయత నేర్పిస్తుంది. దేవునికి స్తోత్రం. నేను మీకు ఒక ఫార్ములా చెప్పాలని ఆశపడుతున్నాను. ఒక ఫార్ములా, ఫెయిత్ ప్లస్ ఒబీడియన్స్ ఈజ్ ఈక్వల్ టు మిరకల్. చెప్పండి ఒకసారి, ఫెయిత్ ప్లస్ ఒబీడియన్స్ ఈజ్ ఈక్వల్ టు మిరకల్. ఓకే, విశ్వాసము మరియు విధేయత ఈజ్ ఈక్వల్ టు అద్భుతం, ఆశ్చర్యం, మనల్ని సంతోషపెట్టే మేలుని మనకి జరిగిస్తుంది, మనకి మన జీవితంలోనికి తీసుకుని వస్తాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇవి ఫెయిత్ ఉండి ఒబీడియన్స్ లేకపోయినా, ఒబీడియన్స్ ఉండి ఫెయిత్ లేకపోయినా, మిరకల్ అనేది జరగదు. ఇన్వెస్ట్ యువర్ ఫెయిత్ ఇన్ గాడ్, ఇన్వెస్ట్ యువర్ ప్రేయర్ ఇన్ గాడ్, ఇన్వెస్ట్ యువర్ టైమ్, ఇన్వెస్ట్ యువర్ మనీ ఫర్ గాడ్స్ వర్క్స్. స్తోత్రం. అండ్ గాడ్ విల్ బ్లెస్ యూ. ఏమంటే, ఏదైనా పని స్టార్ట్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆల్వేస్ డోంట్ లుక్ ఎట్ యువర్ సెల్ఫ్. యు మే బి లిటిల్. నువ్వు చాలా చిన్నవాడు అవ్వచ్చు, చిన్నదాని అవ్వచ్చు, నీ పరిస్థితి చిన్నదే అవ్వచ్చు, కానీ నువ్వు పెద్ద తలంచాలని తలంపును నీకు దేవుడు ఇచ్చినప్పుడు వాటిని తలపెట్టు, దేవుడే కార్యము చేస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. గాడ్ విల్ మేక్ ఇట్ ఫుల్ఫిల్ వెన్ యూ బిలీవ్ ఇట్, వెన్ యూ కీప్ యువర్ ఫెయిత్, వెన్ యూ ట్రస్ట్ గాడ్ కంప్లీట్లీ, గాడ్ విల్ డూ మిరకల్స్ ఇన్ యువర్ లైఫ్. దేవునికి స్తోత్రం. డేవిడ్ నెవర్ లుక్డ్ అట్ హిమ్సెల్ఫ్. దావీదు ఎప్పుడు తన తను లుక్ చూసుకోలా, అందరు తను చూశారు. చిన్నవాడివి, బాలుడవి, పొట్టివాడివి, బలము లేనివాడివి, కత్తి తిప్పడం రాదు, శిరస్త్రాణం లేదు. దావీదు తన్ను చూసుకోలేదు, ఎవరిని చూసుకున్నాడు? స్తోత్రం, హల్లెలూయా. డేవిడ్ లుక్డ్ ఎట్ గాడ్. అది ఆల్రెడీ కింద ఉందనుకోండి, బట్ ఎనీవే, లెట్స్ గో అండ్ సీ. విశ్వాసాన్ని పెట్టుబడి పెట్టాడు, కత్తెత్తాడు. ఎవరి మీద? ఇస్సాకు మీద కత్తెత్తాడు. తెలుసా మీకు ఏం జరిగిందో? అండ్ గాడ్ సెడ్, స్టాప్ అబ్రహాం, ఆపే అబ్రహాం, ఆపు ఆపు, ఐ టెస్టెడ్ యూ అండ్ యువర్ పాస్ట్, ఐ టెస్టెడ్ యూ ఇన్ యువర్ పాస్ట్. హెబ్రూ రాసిన పత్రికలో మాట అంటాడు, అబ్రహాము విశ్వాసం వలన ఇస్సాకును బలిగా అర్పించి అని అంటాడు. ఏంటండి, నిజంగా అర్పించాడా? అర్పించలేదు, కానీ తన మనసులో తన కుమారుణ్ణి దేవునికి. స్తోత్రం, హల్లెలూయా. వాట్ గాడ్ సీజ్ ఈజ్ దట్ గాడ్ సీజ్ యువర్ యాక్షన్స్? నో, హీ సీజ్ యువర్ థాట్స్ అండ్ ఆల్సో యాక్షన్స్. ఫస్ట్ థాట్స్, ముందుగా నీ ఆలోచనల్ని, నీ యొక్క ప్రవర్తన, నీ యాటిట్యూడ్ని దేవుడు చూస్తాడు. స్తోత్రం. యూనో వాట్ మేక్స్ యువర్ బెటర్ క్రిస్టియన్? యువర్ యాటిట్యూడ్. వాట్ మేక్స్ యువర్ బెటర్ బిలీవర్? యువర్ యాటిట్యూడ్. యువర్ యాటిట్యూడ్ ఇన్ ట్రబుల్స్, ట్రయల్స్ అండ్ టెంప్టేషన్స్, కష్ట నష్టాల్లో నీ యాటిట్యూడ్ ఎలా ఉందో దేవుడు దాన్ని చూస్తాడు. ప్రేమని దేవుని బిడ్డలారా, ఈయన యూనో విశ్వాసులకు తండ్రి అని ఎప్పుడు బిరుదు పొందాడు తెలుసా? అబ్రహాము పిలవబడినప్పుడు కాదు,
ఏమండి, పిలవబడినప్పుడు కాదు, మధ్యలో కష్ట నష్టాలు ఎదుర్కొన్నప్పుడు కాదు, తన సొంత కొడుకు మీద చెయ్యి ఎత్తినప్పుడు. యువా ద ఫాదర్ ఆఫ్ ఫెయిత్, దేవుడు చెప్పాడు విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం అనే బిరుదు బైబిల్ అబ్రహాంకి ఇచ్చింది. ప్రేమ దేవుని బిడ్డలారా, ఎప్పుడు ఎప్పుడు నీ విశ్వాసాన్ని నువ్వు పెట్టినప్పుడు. హెబ్రీ రాసిన పత్రికలో మాట ఉంటుంది, ఏమంటే తెలుసా, ఒకవేళ ఇసాకు చనిపోయినను దేవుడు మరలా నాకు ఒక కుమారుని అనుగ్రహించగలడని చెప్పరండి. ఒక విషయం ఆలండి, ఒక్క నిమిషం ఆగండి ఇక్కడ. అసలే 100 సంవత్సరాలకి ఇంపాసిబుల్, ఒక కొడుకు పుట్టాడు, మళ్ళీ 2వ కొడుకు పుడతాడు, ఎక్కడి నుంచి హోప్ వస్తుంది? వస్తుంది, అదే విశ్వాసం అంటే. స్తోత్రం, వస్తుంది, ఇట్ విల్ కమ్. యువర్ ఫెయిత్ అండ్ యువర్ హోప్ ఏదైతే ఉందో, నీ విశ్వాసము నీ నిరీక్షణ ఏదైతే ఉందో, అది మనం విడువక కొనసాగించాలి. విడువక కొనసాగించాలి. లెట్ మీ జస్ట్ క్విక్లీ గో ఆన్ టు ది యునో పీపుల్ దట్ ఐఎమ్ ఫిగరింగ్ నౌ. లెట్స్ సీ జాకబ్, యునో యాకోబు, హీ ఇన్వెస్టెడ్ హిస్ ఫెయిత్ ఆన్ గాడ్. యునో ఎందుకు తెలుసా, ఆశీర్వదించబడాలి. చెప్పండి ఏం చేయాలి? ఆశీర్వదించబడాలి. తండ్రిని మోసగించాడు, అన్నకు రావాల్సిన ఆశీర్వాదాన్ని అన్నీ కూడా తీసేసుకున్నాడు. వాస్తవానికి అన్న దగ్గర నుంచి జ్యేష్ఠత్వాన్ని కొనేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు జ్యేష్ఠుడు ఎవరు? యాకోబే. మరి అన్న దగ్గర నుంచి లేఖలకు కొనేసుకున్నాడుగా. మీకు అక్కడ మాట ఉంటుంది, ప్రమాణము చేయించుకునేను అని ఉంటుంది. అమ్మో యాకోబు మంచి మావలుడు కాదు, చాలా తెలివినాడు. కడుపులోనే ఇద్దరు ఫైట్ చేసుకున్నారు ఎవరు ముందు వెళ్ళాలి బయటికని. జ్యేష్ఠత్వం గురించి పోట్లాడింది అప్పటి నుంచే, రెండింతల ఆశీర్వాదం గురించి పోట్లాడింది కడుపులో నుండే. ఆవిడ చచ్చిపోతానని భయపడిపోయింది రెబ్కా, అందుకే అంటుంది ప్రభువా నేను చచ్చిపోతానేమో. ఇద్దరు లోపల కొట్టుకుంటున్నారు, ఇద్దరు కొట్టుకుంటున్నారు లోపల, దేనికి? ఆశీర్వాదం కోసం. హల్లెలూయా. ముందు యాసా వచ్చాడు, వస్తే వచ్చాడు, బలమైన వాడు, మామూలుగా శారీరక బలం కానీ మేధస్సు బలం ఎవరి దగ్గర ఉంది? అరే ఆకలి రా కొంచెం పెట్టరా అన్నాడు ఇసా. ఎవరు? యాసావు. ఊరుకున్నాడా? ఇది నీకు కావాలంటే నీకు నా జాస్తత్వాన్ని అమ్మి తీసుకొచ్చా, తీసేసుకో. అట్లాగే నోటి మాట కాదు, ప్రమాణం చేయాలి. అమ్మో ఆ పక్కన చచ్చిపోతుంటే ప్రమాణం చేయించుకున్నాడు యాకోబు. ఆశీర్వాదం సంపాదించాలి. దేవునికి స్తోత్రం. దేవుడు యాకోబుని ప్రేమించాడు, ఆశీర్వాదం ఇచ్చాడు, విశ్వాసాన్ని పెట్టుబడి ఇచ్చాడు. ఆయన ఏమన్నాడు తెలుసా, ఇదిగో నేను నా అన్న దగ్గర నుంచి వెళ్తున్నాను. యాకోబు చెప్తున్నాడు, ఇగో తండ్రి దగ్గర నుంచి ఆశీర్వాదం సంపాదించిన తర్వాత యాసాబు చంపేస్తాడని భయపడి నప్పుడు ఇసాకు రిబ్కా ఇద్దరు కలిసి చెప్తారు, నువ్వు నా యొక్క సహోదరునైనటువంటి లాభానింటికి వెళ్ళమని చెప్పాడు. అప్పుడు ప్రయాణం చేస్తా ఉన్నాడు. ప్రయాణం చేస్తూ ఒక చోట ఆగినప్పుడు అక్కడ దేవుని దేవదత్తులు పైనుంచి కిందకి ఒక నిచ్చిన మీద ఎక్కుతూ దిగుతూ వస్తున్నట్లు కనబడ్డారు. ఆ తర్వాత ఆయన లేచినప్పుడు దాన్ని అభిషేకించి దానికి బేతెలను పేరు పెట్టి ఆయన అంటున్నాడు చూడండి 20వ వచనంలో, అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి, నేను వెలుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి, తినుటకు ఆహారమును ధరించుకున్నటకు వస్త్రమును నాకు దేహోవా దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై యుండును, మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకొనెను. దేవునికి స్తోత్రం. హీ ఇన్వెస్టెడ్ హిస్ ఫెయిత్. లార్డ్, ఇఫ్ యూ ట్రస్ట్, ఇఫ్ యూ ప్రొటెక్ట్ మీ, నాకు నన్ను ఆశీర్దిస్తే, నాకు కావాల్సిన సమస్యను ఇస్తే, నేను ఇక్కడ ఇది దేవుని మందిరముగా కట్టబడుతుంది అండ్ నేను నీకు 10వ వంతు ఇస్తానని చెప్పి విశ్వాసాన్ని డబ్బును కూడా దేవునికి ఇన్వెస్ట్ చేశాడు యాకోబు. అని దేవుడు యాకోబుని ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. బైబిల్లో ఒక గొడ్రాలు ఉంది, చాలా తిప్పలు పడింది, ఈవిడ పిల్లలు కంటలేదని ఆయన ఇంకో పెళ్లి చేసుకున్నాడు. ఈ గొడవ ఇప్పుడు కదా, అప్పటి నుంచే ఉంది, తెలియట్లా. ఇంకొక ఆవిడని పెళ్లి చేసుకున్నాడు పెనిన్న అని. ఆవిడేమో రోజు ఈవిడ ఏం చేయడం, గొడ్రాలు వేస్ట్, నువ్వు ఆడదానికి పుట్టడం వేస్ట్ అని చెప్పేసి ఆవిడ ఓ షంట్ చేస్తూ ఉంది, తిడతా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ఆమె ఒకటే అనుకుంది, ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ ఫర్ గాడ్. దేవునికి స్తోత్రం. మూయబడిన గర్భం తెరవబడాలా. హల్లెలూయా. మిరకల్ జరగాల. దేవునికి స్తోత్రం.
నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఇఫ్ ఓన్లీ యూ పుట్ యువర్ ఫెయిత్. వెళ్ళింది ప్రార్థన చేసిన తండ్రి, ఐ ప్రే దట్ యు వుడ్ గివ్ మీ ఎ చైల్డ్. ఒక బాలుని నాకు ఇచ్చినట్లయితే, కుమారుని నాకు ఇచ్చినట్లయితే అతన్ని నీ సేవ కొరకు సమర్పించేస్తాను. నా కోసం అడగట్లేదు నాన్న, నాయన నా కోసం అడగట్లేదు. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఫర్ మై సెల్ఫ్, ఐఎమ్ ఆస్కింగ్ ఫర్ యూర్ సెల్ఫ్. నీకు ఇస్తాను. ప్రార్థన చేసింది, విదిన్ 1 ఇయర్ షీ గాట్ అ బేబీ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విదిన్ 1 ఇయర్ షీ గాట్ అ బేబీ. సమూయేలు జన్మించాడు. ఉన్నమాట చెప్పిన మాట చెప్పినట్టుగా తీసుకొచ్చి దేవుని పరిచర్యలకు అప్పచెప్పింది, ఆశీర్వాదం పొందింది. ప్రవక్తల్లో మొట్టమొదటి ప్రవక్త తెలుసా చెప్పండి, ప్రవక్తల్లో మొట్టమొదటి ప్రవక్త సమూయేలు. చివరి న్యాయాధిపతి సమూయేలు. రాజుల్ని తయారు చేసినట్టు ఉన్నాడు. హీజ్ అ కింగ్ మేకర్ సమూయేలు. దేవునికి స్తోత్రం. ఇస్రాయల్ దేశాన్ని పరిపాలన చేశాడు సమూయేలు. ప్రేమైన దేవుని బిడ్డలారా, వాట్ ఎ వండర్ఫుల్ థింగ్స్ వీఆర్ లెర్నింగ్ టుడే. ఇన్వెస్ట్ యువర్ ఫెయిత్, ఇన్వెస్ట్ యువర్ ఫెయిత్. యూ జస్ట్ సింప్లీ ప్రే. నామకార్థంగా ప్రార్థన చేస్తామంటే మోకాలుని నించొని పడుకొని కూర్చొని బాస్పిటల్ వేసుకొని ఊరికే ప్రార్థన చేస్తాం, ప్రభా ఈ రోజున దీవించిన ఆశించిన ఏదో కంగారు ఏదో చేసేయాలని మన మీద ఒక మైండ్ అంతా ఎక్కడికో వెళ్ళిపోద్ది. ఇక్కడ ఏదో నోటికి వచ్చిన అనేసేయడమే, ఆమెను అనేసుకోవడమే. నో, వెన్ యు ప్రే, ప్రే విత్ ఫెయిత్. దట్ ఈస్ ద ఇన్వెస్ట్మెంట్. దేవునికి స్తోత్రం. వెన్ యు ప్రే, ప్రే విత్ ద ఫెయిత్. ద ప్రేయర్ విదౌట్ ఫెయిత్ ఈజ్ నాట్ ఈజ్ ఇన్ వెయిన్. విశ్వాసం లేని ప్రార్థన వ్యర్థమే. గుర్తుపెట్టుకోవాలి. ఎంతమందికి ఈ మాట టచ్ అయింది? విశ్వాసం లేని ప్రార్థన వ్యర్థమే, మీరు చేసిన వేస్టే. విశ్వాసంతో చేయండి. పలికే రెండు మాటలైనా, బిలీవ్ దట్ గాడ్ విల్ డూ అండ్ హీ విల్ డూ ఫర్ యూ. దేవునికి స్తోత్రం. ఈవిడ అలాగే ప్రార్థన చేసింది, చక్కని బిడ్డని దేవుడి కొరకు సంపాదించింది. అతను గొప్ప వ్యక్తిగా ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలన చేశాడు. దావీదు కూడా తన విశ్వాసాన్ని ఇన్వెస్ట్ చేశాడు. ఏమన్నాడో తెలుసా? నీవు నీ ఖడ్గమును బట్టి, నీ యొక్క డాలును బట్టి, నీ యొక్క హైట్ను బట్టి, నీ బలమును బట్టి నువ్వు అతిశయించి వస్తున్నావేమో. ఐ ఆమ్ కమింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ యెహోవా మై గాడ్. హల్లెలూయా. నేను యెహోవాను బట్టి నేను ఎద్దుకు వస్తున్నాను. నీ ఇక్కడ చూడండి 45వ వచనంలో దావీదు, నీవు ఈ కత్తియు ఈటయు బలమును ధరించుకుని నా మీదకి వచ్చున్నావు, అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యముల అధిపతికి యెహోవా పేరిట నేను నీ మీదకి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేల్లో దేవుడు ఉన్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు ఈ దినమున ఫిలిస్తీన్ల యొక్క కలేబరములు ఆకాశ పక్షులకు భ్రూ ముగములకు ఎత్తును. అప్పుడు యెహోవా కత్తివాత చేత ఈట చేతను రక్షించేవాడు కాడని ఈ దండి వారు తెలుసుకుందురు. దేవునికి స్తోత్రం. యుద్ధము యెహోవాదే. గిర 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 తిప్పి కొడుతుండే దెబ్బకి. ఎన్ని రోజులు భయపెట్టాడు? 40 రోజులు భయపెట్టాడు. 40 సెకండ్లు అట్లా ఆయన చంపడానికి. రా వెళ్ళింది కోటింది అంతే దెబ్బకి. ఒక్క బోర్ల పడ్డాడు వాడి కత్తితోనే. వాడి తలని తగినరికి వస్తున్నాడు ఇప్పుడు హీరో. ఎవరు హీరో తెలుసా? ఏ పర్సన్ హూ హ్యాజ్ అ ఫెయిత్ ఈజ్ హీరో. స్తోత్రం. నిజమైన హీరోలు ఎవరు తెలుసా? క్రైస్తవంలో విశ్వాసాన్ని కలిగిన వారు. వారి లైఫే హీరో లైఫ్. దేవునికి స్తోత్రం. వారి లైఫే విజయవంతమైన లైఫ్. వారి జీవితంలో ప్రతిదీ అలాగే చూస్తారు. వాళ్ళకి ఏమైనా అవ్వనండి గాక, ఏదైనా రానివ్వను గాక, ఎంత డిప్రెషన్లో ఉండనివ్వను గాక, ఎంత కీడైన జరగనివ్వను గాక, ఎంత అవమానమైన జరగనివ్వను గాక, నీ విశ్వాసాన్ని అట్లా పట్టుకుంటే గాడ్ విల్ లిఫ్ట్ యు టు ద హైయెస్ట్ లెవెల్స్. నిన్ను అవమానించిన వారు, నిన్ను ఎదిరించిన వారు, నీ శత్రువులు, నీ మిత్రులు అందరూ ఆశ్చర్యపోయేంత గొప్ప స్థితిలో దేవుడు నిన్ను పెడతాడు. విశ్వాసాన్ని నువ్వు అలా పట్టుకుని ఉంటే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాట్ విల్ లాక్? వాట్ విల్ లాక్? ఫెయిత్. ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నానండి? చేస్తున్నావు. నీ విశ్వాసాన్ని మరింతగా పెంచు. దేవునికి స్తోత్రం. నీ విశ్వాసాన్ని మరింతగా పెంచు.
Put your faith more and God will work it out. Devuniki stotram. Okke oka rai. Emaindi? Padadrosindi. Premen devan bellara. Shadrach Meshach Abednego vaalla vishwasam pettaru. Emunnaru? అలా సమని చెప్పారు, రాజా నీకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం కూడా మాకు లేదు అంటున్నారు. ఎవరి ఇల్లు? రాజు కోపం, ఇల్లమ్మరా ఏంట్రా ఇల్లు ఎక్కడి నుంచి వచ్చారా? నీ విశ్వాసం చూస్తే ఎదటోళ్ళకి పిచ్చెక్కిపోవాలా. స్తోత్రం. ఆ వాళ్ళలోంచి పేదలు దిగుతున్నారు కూడా వీళ్ళకేమంది రే ఎందుకురా పిచ్చెక్కిపోవాలా? నీ విశ్వాసం పీక్ స్టేజ్లో ఉండాలా. దేవుడు నీ విశ్వాసాన్ని బలపరుస్తాడు. దేవునికి స్తోత్రం. కార్యాలు చేస్తాడు. బిలీవ్ దాట్ గాడ్ విల్ డూ. అండ్ వాళ్ళు ఏమన్నా తెలుసా, నీకు భయపడిన అవసరం మాకు లేదు, మా దేవుడు యజ్ఞగుణాలు రక్షించడానికి సమర్థుడు. అవునా? ఏడింతలు చేయండి, ఏడింతలు చేయండి. ఏడు కాదు, 16 ఇంతలు చేసుకో, 15 ఇంతలు చేసుకో, నో ప్రాబ్లం. గాడ్ విల్ ప్రొటెక్ట్. వాళ్ళని వేసిన తర్వాత అక్కడ నాలుగో వాడు కనబడుతున్నాడు. అండ్ ద ఫోర్త్ మ్యాన్ వాజ్ దే. రాజు ఆశ్చర్యపోతున్నాడు, ఏంటి మనం వేసింది ఎంతమందిని? ముగ్గురిని కదా. ఇదేంటి నాలుగో వాడు కనబడుతున్నాడు, వారిని బయటికి తీసుకురండి. వాళ్ళు బయటకు వచ్చారు. అక్కడ ఒక మాట మీరు చదివించడం కుదరట్లేదు, కానీ వాళ్ళ వెంట్రుకల్లో ఒక వెంట్రుక కూడా కాలిపోలేదు. చెప్పులు కూడా దేని మైపరుద్దాం. హల్లెలూయా. దిస్ ఇస్ ద ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఫెయిత్ మై ఫ్రెండ్. ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఫెయిత్. నీ విశ్వాసం అగ్నిని కూడా చల్లా చేస్తుంది. స్తోత్రం. నీ విశ్వాసం గాలి తుఫాను కూడా ఆపేస్తుంది. స్తోత్రం. నీ విశ్వాసం సూర్యచంద్రులు కూడా ఆపేస్తుంది. స్తోత్రం. నీ విశ్వాసం ఎరుకో కోను కూడా పడగొట్టేస్తుంది. స్తోత్రం. నీ విశ్వాసం గొల్యాతును కూడా దడదడలాడిచేస్తుంది. స్తోత్రం. నీ విశ్వాసం గొప్ప కార్యములు చేస్తుంది. నీ విశ్వాసము అంత గొప్పది. అది నీ దగ్గరే ఉంది, కానీ ఇన్వెస్ట్ చేయడం అనేది నువ్వు తెలుసుకోగలగాలి. దేవునికి స్తోత్రం. దానిలో కూడా అన్నాడు, నో ప్రాబ్లం. ఎక్కడ వేస్తారు? సింహాల గుహలో వేస్తారా? నో ప్రాబ్లం. నేను మాత్రం ప్రేయర్ ఇన్వెస్ట్మెంట్ మాత్రం మాన. నేను నాకు నా యొక్క దేశం కొరకు, నా సిటీ కొరకు, ఎరుస్లేం కొరకు ప్రార్థన చేస్తాను. అంతే, ఎవ్రీడే చేసినట్లుగానే కిటికీ తలుపు తీసి ప్రార్థన చేస్తుంటే దొరికాడు, రెడ్ హ్యాండెడ్ దొరికాడు అని చేసి తీసుకెళ్ళారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన తీసుకెళ్లి సింహాల గుహలో వేశారు. దేవుడు సింహాల నోళ్ళు మూసివేశాడు. ఆయనకి ఏ మాత్రం కూడా హాని జరగలేదు. స్తోత్రం. ఆయన దూత కావలుగా ఉన్నాడు ఆయనకి. ఆ తర్వాత రాజు చాలా ఆయన బాధపడి వచ్చి, ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, దానియేలుకి ఏ విశ్వాసం ఉందో పక్కన పెడితే దానియేలు మీద రాజుకి విశ్వాసం ఉంది. ఏమని? అసలు సింహాల గుహలో వేసిన వాడు ఎవడని బతుకుతాడా చెప్పండి, బతకడు. అలాంటిది దానియేలు దేవుని మీద రాజుకు కూడా విశ్వాసం ఉంది. అందుకే రాజు ఎల్లిందో మార్నింగ్ వచ్చాడంటే ఎక్కడికి వచ్చేసి, సజీవుడైన దేవుని పూజించేటువంటి దానియేలు ఉన్నావా అని అడిగాడు. లోపల నుంచి వస్తుంది వాయిస్, ఏమని? రాజు చిరకాలం. మై గాడ్. స్తోత్రం. చెప్పకూడదు, దీన్ని మహిమపరచండి. బుక్స్లో బైబిల్లో చదువుకోవడం కాదు, ఇమాజినేషన్. కరెక్ట్గా దాన్ని ఇమాజిన్ చేసుకోండి. మనకు ఒళ్ళు ఏమన్నారు గూజుబంబు చేస్తాయి. నిజమే, ఆశ్చర్యం వేస్తుంది. నేను అనుకుంటాను, రాజు ఎప్పుడైతే దానియేలు వాయిస్ ఉన్నాడో, దేవుడు ఎవరు దేవుడు? దానియేలు దేవుడు. ఈయన దేవుడు కరెక్ట్. వాళ్ళు ఎవరు అసలు అదంతా ప్లాట్ చేసింది ఎవరు? ఆయన పిలుచుకురండి. ఆయన మీద పన్నాగం పన్ను వాళ్ళు తీసుకొచ్చి, ఎక్కడ ఏముంటుంది తెలుసా, వాళ్ళని వేసి వేయగానే అంట. ఎలాగా వేసి వేయగానే ఎముకలు లేకుండా తినేసిని. సింహాలు ఎంత ఆకలితోన్నాయో. ప్రేమని దేవుని బిడ్డలారా, విశ్వాసం కలిగినటువంటి వ్యక్తికి ఎదుటలు గొయ్యిదిస్తే విశ్వాసులు పడరు, వాళ్ళే పడతారు. స్తోత్రం. ఎవరు దానికోసం ప్లాన్ చేస్తే వాళ్ళే పడతారు, మనం పడం. దేవుడు మన అందులోంచి తప్పిస్తాడు, ఎందుకంటే ఆయన మన దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అబ్రహాం, జాకబ్, హన్న, డేవిడ్, డానియల్, దర్ ఆర్ లాట్స్ ఆఫ్ పీపుల్, జోషువా, ఎవ్రీబాడీ, అందరూ కూడా విశ్వాసాన్ని పెట్టుబడిగా పెట్టిన వాళ్ళే. విశ్వాసాన్ని పెట్టుబడిగా పెట్టినప్పుడు నీకు రిస్క్ ఉండొచ్చు, నువ్వు యాక్సెప్ట్ చేయాలి. దేవునికి స్తోత్రం. ఏముండొచ్చు?
రిస్క్ ఉండొచ్చు, యాక్సెప్ట్ చేయ, అగ్నిగుండం అవ్వచ్చు, అది సింహాల భవనం అవ్వచ్చు, యాక్సెప్ట్. స్తోత్రం. నిన్ను ఎవరో అవాయిడ్ చేయొచ్చు, నువ్వు ఐ మీన్ రిస్క్ని నువ్వు యాక్సెప్ట్ చేయాలి, రిస్క్ని నువ్వు అవాయిడ్ చేయాలి. రిస్క్ని దేవుడు ట్రాన్స్ఫర్ చేస్తాడు, దేవుడు రెడ్యూస్ చేస్తాడు. దేవునికి స్తోత్రం. నువ్వు విశ్వాసాన్ని పెట్టుబడిగా పెట్టినప్పుడు రిస్క్ ఉంటుంది, ఆ రిస్క్ని దేవుడు రెడ్యూస్ చేస్తాడు, ట్రాన్స్ఫర్ చేస్తాడు. నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేయాలి, అవాయిడ్ చేయాలి. యోబు కూడా రిస్క్ పడ్డాడు కదా, యోబు కూడా విశ్వాసాన్ని పెట్టుబడికి పెట్టాడు, రెండంతల ఆశీర్వాదం పొందాడు. ఎన్నంతల ఆశీర్వాదం? రెండంతల ఆశీర్వాదం. నీ విశ్వాసం అనే ఆ ఆవగింజను పెట్టి అగో ఇలా ప్రార్థన నీరు అలా పోస్తూ ఉంటే అప్పుడు ఏమవుతుందండి, విశ్వాసం పెరుగుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. విశ్వాసం పెరుగుతూ ఉంటుంది. అండ్ ఎలా పెరగాలో తెలుసా? వివాహాలు అయిపోవాలా? ఎంత పెద్దగా అయిపోవాలో తెలుసా? దేవదారు వృక్షంలాగా, దేవదారు వృక్షంలాగా అలా ఎదిగిపోవాలి దేవుని సన్నిధిలో. దేవునికి స్తోత్రం. ఎదగడమే కాదు ఏం చేయాలి? ఫలించాలి. దేవునికి స్తోత్రం. ఫలించాలి. అండ్ అదొకటే కాదు, ఇంకొకటి కూడా ఉంది. నీవంత ఎదిగితే అంత ఫలిస్తే కాదు, పక్కన వాళ్ళకు కూడా చెయ్యివ్వాలా. ఈ వేర్లు చూసారా, ఈ వేర్లు ఇంకో వేరుని కలుసుకొని షేక్ అనేసినట్లు భలే వేసారు కదా. నాకే దొరుకుతూ ఉంటాయి ఇవన్నీ. స్తోత్రం. కెన్ యూ సీ దాట్ వన్? ఐ డోంట్ నో వెదర్ యూ కెన్ సీ ఇట్ క్లియర్లీ నాట్. ప్రేమ దేవుని బిడ్డలారా, విశ్వాసం ఇన్వెస్ట్ చేయండి, గొప్ప మిరకల్స్ని చూడండి. దేవుడు మిమ్మల్ని అందరిని ఆశ్రయించింది కాక. ప్రార్థన చేసుకుందాం. క్లోజ్ యువర్ ఐస్ ఫర్ ప్రేయర్. డియర్ సిస్టర్, డు యూ ల్యాక్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఫెయిత్? నీ జీవితంలో విశ్వాసాన్ని నువ్వు కోల్పోయావా? తక్కువకి ఇన్వెస్ట్ చేస్తున్నావా? ఆలోచించు. విశ్వాసాన్ని తక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నావా? కావాల్సినంత నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు మోకరించలేకపోతున్నావా? ప్రేయర్ని ఇన్వెస్ట్ చేస్తున్నావా? ప్రేమైన దేవుని బిడ్డ, ఆలోచించి, ఉదయకాలం దేవుని నీతో మాట్లాడుతున్నాడు. గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ దిస్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్. గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ. అమ్మా, నీ శోధనలో, నీ అక్కర్లో, నీ ఒంటరితనంలో, నీ బాధలో, నీ కృంగిన సమయాల్లో, అపజయంలో, నువ్వు ఓడిపోయిన సమయంలో కూడా, ఎనీ టైమ్ ఇన్ యువర్ లైఫ్ టైమ్ మై డియర్ ఫ్రెండ్, కుటుంబ పరిస్థితులు అవ్వచ్చు, కలహాలు అవ్వచ్చు, భార్య వల్ల ఇబ్బందులు అవ్వచ్చు, భర్త వల్ల ఇబ్బందులు అవ్వచ్చు, తల్లిదండ్రుల వల్ల అవ్వచ్చు, అత్తమమ్మల వల్ల అవ్వచ్చు, ఎనీథింగ్, ఇన్వెస్ట్ యువర్ ఫెయిత్ అండ్ గాడ్ విల్ బ్లెస్ యూ. ఇన్వెస్ట్ యువర్ ప్రేయర్ విత్ ఫెయిత్, గాడ్ విల్ బ్లెస్ యూ. ఇన్వెస్ట్ యువర్ టైమ్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్ మై డియర్ ఫ్రెండ్, గాడ్ విల్ బ్లెస్ యూ. ఇన్వెస్ట్ యువర్ ఎనర్జీ, యువర్ టాలెంట్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్ అండ్ గాడ్ విల్ బ్లెస్ యూ. వాక్యం నేను అందరూ కూడా కళ్ళు మూసుకొని, ప్రభా, విశ్వాసాన్ని మరింతగా నేను నీ కొరకు పెట్టడానికి సహాయం చేయండి. యహలోకు సంబంధించినటువంటి ఏ కష్ట నష్టాలు నన్ను కదిలించవు నాయన. ఐఎమ్ డీప్ రూటెడ్ ఇన్ టు ద ఫెయిత్ అండ్ దట్ కెన్ నాట్ మూవ్. నథింగ్ కెన్ మూవ్ ద ఫ్రమ్ ద ఫెయిత్ దట్ ఐ హ్యావ్ ఇన్ గాడ్. దేవునిలో నేను పెట్టిన విశ్వాసము నుండి నన్ను కదల్చజాలనివి ఎన్నో ఉన్నాయి. నన్ను కదల్చకుండా నన్ను నిలిపేవాడు నీవే అంటూ దేవుని స్తుతిద్దాం. తండ్రి, నీ కొన్నాళ్ళు తెలియజేస్తున్నాం ఈ యొక్క ఉదయకాల సమయంలో. ద ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఫెయిత్ గురించి మీరు మాతో మాట్లాడిన విధాన్ని బట్టి వందనాలు. నిజమైన మా విశ్వాస జీవితంలో ప్రతి దినము ఆచారపూర్వకంగా ఏదో చేస్తున్నాం, కానీ విశ్వాసం ద్వారా నీ కొరకు ఎదురు చూడడానికి సహాయం చేయండి. హెల్ప్ అస్ టు ఇన్వెస్ట్ అవర్ పేషెన్స్ ఆఫ్ ఫాదర్. మేము ఓర్పుని ఇన్వెస్ట్ చేయడానికి సహాయం చేయండి. ప్రభా, నీ కొరకు మా సంపాదన ఇన్వెస్ట్ చేయడానికి సహాయం చేయండి. నీ పని కొరకు మా డబ్బుని ఇన్వెస్ట్ చేయడానికి సహాయం చేయండి. మా ఎనర్జీని, మా టైంని, మా ట్రెజర్ని ప్రభా నీ కొరకు ఇన్వెస్ట్ చేయడానికి సహాయం చేయండి. ఆత్మల రక్షణ కొరకు నాయన ప్రభా మా విశ్వాసాన్ని ఇన్వెస్ట్ చేయడానికి సహాయం చేయండి. మేము ఎదుగునట్లుగా మా జీవితంలో మా విశ్వాసాన్ని ప్రభా ఇన్వెస్ట్ చేయడానికి సహాయం చేయండి. నడుచున్న తండ్రి, దయతో ఈ వాక్యం ప్రతిబింబించి ఆశీర్వదించి నీ దయలో ప్రార్థిస్తుండగా నాయన
వారందరినైనా ఈ యొక్క వాక్యం ద్వారా బలపరచబడి వారి జీవితంలో స్థిరపరచబడినైనా రోజు రోజుకి దినదినమున వారు ఎదగడానికి కృప చూపించి బలపరచమని మెరిచిన గొప్ప సందేశాన్ని బట్టి మీకు కొన్నాళ్ళు తెలియజేస్తూ యేసు నామని అడుగుచు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.